హాయ్ ఫ్రెండ్స్, భోజనాల్లో పెట్టే ఎంతో రుచికరమైన గడ్డి జున్ను లేదా చైనా గ్రాస్ మన ఇంట్లోనే సులభంగా పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కావాల్సింది చైనా గ్రాస్. ఇది అన్ని సూపర్ మార్కెట్స్లో లేదా కిరాణా షాపుల్లో అవైలబిలిటీలో ఉంటుంది. దీన్ని సిజర్స్తో లేదా నైఫ్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల పాలల్లో త్వరగా మెల్ట్ అయిపోతుంది. దీనిని 10 నుంచి 15 నిమిషాలు గోరువెచ్చని నీళ్ళల్లో లేదా పాలల్లో నానపెట్టుకోవాలి. నేను ఈరోజు గోరువెచ్చని పాలల్లో నానపెట్టుకుంటున్నాను. ఇలా 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత ఇలా సాఫ్ట్గా తయారవుతుంది. ఒక ప్యాకెట్ జున్నుగడ్డుకి 1/2 లీటర్ పాలు సరిపోతాయి. ఇవి మరిగే లోపల ఒక చిన్న చిట్కా చూద్దాము. మనం డైలీ కిచెన్లో ఉపయోగించే చాపింగ్ బోర్డ్ మీద రకరకాల వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కట్ చేస్తాం కదా, అప్పుడు ఆ చాపింగ్ బోర్డ్ బంకగా మరకలుగా తయారవుతుంది కదా. అది త్వరగా పోవాలి అంటే వంటలో ఉపయోగించే సాల్ట్ని తీసుకొని నిమ్మకాయ బట్టుతో ఇలా 2 నుంచి 3 నిమిషాలు రుద్దుకోవడం వల్ల మరకలు త్వరగా వెళ్ళిపోతాయి, బంకగా లేకుండా తయారవుతుంది. చూడండి, ఇలా ఫ్రెష్గా తయారవుతుంది. మరుగుతున్న పాలల్లో నానబెట్టి ఉంచుకున్న చైనా గ్రాస్ని ఇలా యాడ్ చేసుకోవాలి. నానబెట్టుకొని ఉంచుకోవడం వల్ల అది పాలల్లో ఈజీగా సాఫ్ట్గా మెల్ట్ అయిపోతుంది. దీని దగ్గరుండి ఇలాగే తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగుంటుకుంటుంది, జున్నుగడ్డికి మాడు వాసన వస్తుంది. ఈ పీసెస్ అన్నీ మరిగిపోయేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఇలా పీసెస్ అన్నీ కరిగిపోయాక షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1 ప్యాకెట్ గడ్డి జున్నుకి 1 మీడియం సైజ్ కప్ షుగర్ సరిపోతుంది. షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత అది మెల్ట్ అయ్యేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. షుగర్ కూడా కరిగిపోయాక 3 లేదా 4 యాలక్కాయలని దంచుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా ఇంకొక 5 to 6 మినిట్స్ ఇలా మరగనివ్వాలి. యాలక్కాయలు లేకపోతే స్వీటే లేదు కదా. ఇలా పూర్తిగా కరిగిపోయేదాకా తిప్పుకుంటూ ఉండాలి. ఇంత లోపల 1 ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యిని ఇట్లా రాసుకోవాలి. అప్పుడు ఆ ముక్కలు అనేది ప్లేట్కి అతుక్కోకుండా ఉంటాయి. నెయ్యి మంచి స్మెల్ని ఇస్తుంది స్వీట్కి. ఇలా రాసుకొని పక్కన పెట్టుకోవాలి. కొన్ని జీడిపప్పుల్ని నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా పీసెస్ అన్నీ కరిగిపోయిన తర్వాత ఈ గడ్డి జున్నుని నెయ్యి రాసి ఉంచుకున్న ప్లేట్లోకి మార్చుకోవాలి. దీనిని 30 నుంచి 45 నిమిషాలు కదలకుండా పక్కన ఉంచుకోవాలి. అప్పుడు గట్టిగా తయారవుతుంది. 45 నిమిషాల తర్వాత ఇలా నైఫ్తో డయాగ్నల్ షేప్లో లేదా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసుల మీద వేయించి ఉంచుకున్న జీడిపప్పుని డెకరేట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈజీగా వచ్చేస్తుంది నైఫ్తో తీసి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.